రాజ్భవన్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అని చెప్పి కేసీఆర్ గారు పదే పదే అదే విషయాన్ని సపరేట్ తెలంగాణ ఎడ్యుకేషన్ లో ఒక మెయిన్ స్లోగన్ చేసిన విషయం మనందరం గమనించాం. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ఆస్తులకు, తెలంగాణ భూములకు, తెలంగాణ వనరులకు, తెలంగాణ నీళ్లకు మరింత రక్షణ ఉంటుందని చెప్పి మనందరం ఆశించాం, కోరుకున్నాం. మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. భారతదేశంలో ఏర్పడ్డ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో మన వనరులను మనం కాపాడుకుంటాం, మన భూములను మనం కాపాడుకుంటాం అని చెప్పి అందరం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కానీ ఈ మూడేళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్ముని, వనరులని, భూములని, ఆస్తులని ఇతరులకు తాకట్టు పెట్టే విధంగా ముందుకు పోయిన విషయం మరి మిత్రులు మీరు కూడా అందరూ గమనిస్తున్నారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము గవర్నర్ కి రిమైండ్ చేసింది ఏంటంటే, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులు, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారి సంబంధించిన సన్నిహితులు ఇన్వాల్వ్ ఉన్నారనే కొన్ని అనుమానాలు, ఆధారాలు గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. సరే, కొన్ని విషయాలు గత వారంగా మీరు కూడా మరి ప్రెస్లో కూడా వస్తుంది, నేను ఒక నిమిషంలో అది రిపీట్ చేస్తాను. మియాపూర్లో సర్వే నెంబర్లు 100, 101, 20, 28లోని అత్యంత విలువైన 693 ఎకర్స్ భూమిని దక్కించుకునేందుకు కొందరు ప్లాన్ చేసుకున్నారు. ఈ భూమిని కొన్ని కంపెనీలు కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వంలో కొంతమంది పెద్ద మనుషులతో కుమ్మక్కై అది కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి మార్కెట్ విలువ 15,000 కోట్ల రూపాయలు. నేరుగా ఈ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక బేనామీ పేరు మీద 50 కోట్ల విలువైన 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అనే అనుమానం సర్వత్రా వినపడుతున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ మంత్రి పేషీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగస్తులు విట్నెస్ గా ఉండనేది మరింత అనుమానానికి దారితీస్తున్నది. అదేవిధంగా సీఎంఓలో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పనిచేసే ఒక ఉన్నత అధికారి, వారు ఏ కంపెనీలైతే ఈ ల్యాండ్స్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళ సమీప బంధువుగా ఆధారాలతో సహా నిన్న కూడా మీ ముందు మేము ఉంచాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నత పదవిలో ఉండి రాజ్యసభ సభ్యుడైన కేశవరావు గారు ఏ విధంగా ఇబ్రహీంపట్నం హఫీజ్పూర్ లో 50 ఎకరాల భూమిని ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో చేసుకొని ఈరోజు లేదు లేదు నేను వదిలిపెడతా అంటున్నాడంటే అది దేనికి సంకేతం? 50 ఎకరాల భూమి ఎవరన్నా ఏమి తప్పు జరగకుంటే వదిలిపెట్టుకుంటాడా? ఏం జరిగింది, ఏం మతలబు, ఎవరో ఏం చేశారనేది చాలా అనుమానంగా ఉంది. అదేవిధంగా ఈ భూ కుంభకోణం జరిగిన 3వ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఎనీవే రిజిస్ట్రేషన్ అనే పద్ధతి క్యాన్సిల్ చేసిండు. ఈ రాష్ట్రంలో ఈ భూ కుంభకోణానికి సంబంధం లేని 72 సబ్ రిజిస్ట్రార్లని ట్రాన్స్ఫర్ చేసిండు. ఏదో పెద్ద ఎత్తున జరిగింది, మేమే వచ్చి కాపాడుతుందనే ఇంప్రెషన్ ఇవ్వబోయిండు. ఆ రోజు ఆమాదంలో పెద్ద మనిషి నిన్న
ఏమీ జరగలేదు అంటున్నాడు. మరి మీడియా మిత్రులు గమనించాలి, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వాళ్లే ముందేదో జరిగిందని చెప్పి నిన్న ఏమీ జరగలేదు అంటున్నారు, దాని వెనక ఏమైనా మతలబు ఉందా అని చెప్పి మీరు గమనించాలి. అదేవిధంగా ఆ మొదటి సమీక్షా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత ఏ హోదాలో ఈ భూమితో ఏ సంబంధంతో ముఖ్యమంత్రి గారి అధికారిక సమావేశంలో పాల్గొన్నారు, ఆమె పాల్గొనడంపై మాకు సీరియస్ అబ్జెక్షన్ ఉంది, అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ భూ విషయం తెలుసుకుందాం ఏమవుతుంది అంటే ముందు తెలుసుకుందాం తర్వాత తెలుసుకుందాం అని ఏదైనా జరిగిందా? అదేవిధంగా ఎస్కే సిన్హా గారు ఇచ్చిన టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పి కూడా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అక్రమ భూముల ట్రాన్స్ఫర్ జరిగింది అని అనుమానాలు ఉన్నాయి, అది కూడా ప్రభుత్వానికి గవర్నర్ గారు చెప్పడం జరిగింది. కూకట్పల్లి ఎమ్మెల్యేకి ఈ సంస్థ ఏదైతే భూములు ఆక్రమించుకునే సంస్థ, ఆ సంస్థ ద్వారా 10 ఎకరాల డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరిగిందా లేదా దానికి స్పష్టమైన జవాబు చెప్పాలి. ఖమ్మం ఎమ్మెల్యేకి 11,000 గజాలు మారినాయా లేదా? డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ గారి కూతురికి హఫీజ్ పేట్ లో 4 ఎకరాలు రిజిస్టర్ అయినాయా లేవా? సీఎం కుటుంబ సభ్యుల బేనామీ పేరు మీద కూకట్పల్లి సర్వే నెంబర్ 163లో 4 ఎకరాలు రిజిస్టర్ అయినాయా లేవా? దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు జవాబు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిఐడికి అప్పగించడం ఇది హాస్యాస్పదం. మనందరం చూసాం ఇందిరమ్మ హౌస్ గాని, నయీం కేసు గాని, ఎంసెట్ గాని, నిజామాబాద్ సేల్స్ ట్యాక్స్ విషయం గాని సిఐడికి అప్పగించిన తర్వాత ఒక స్టెప్ కూడా ముందుకెళ్లేదు. సిఐడి సీఎం ఆఫీస్ కింద పనిచేస్తుంది. సీఎం ఆఫీస్ కింద పనిచేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఏం జరగలేదంటే ఆయన వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? అసలు ఇక సిఐడి ఇన్వెస్టిగేషన్ ఎందుకు? అది దయచేసి గమనించాలి. తప్పనిసరిగా ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఇది సిబిఐకి అప్పగించాలని చెప్పి మేము గవర్నర్ గారిని కోరాము. అదేవిధంగా ఈ విషయంలో ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ బహుశా ఈ భారతదేశంలో జరగలేదు. గవర్నర్ గారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయి సిబిఐ ఇంక్వైరీకి చొరవ తీసుకుని ఈ ప్రభుత్వం మీద కూడా రాజ్యాంగ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నైతికంగా పరిపాలించే అర్హత వీళ్ళకు ఉన్నదా అని చెప్పి మీరు తగిన చర్యలు తీసుకోవాలి కాన్స్టిట్యూషన్ ప్రకారం అని చెప్పి గవర్నర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. నమస్కారం, థ్యాంక్ యూ. కాన్స్టిట్యూషన్ ప్రకారం.